వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ చేసిన ఆరోపణలపై విచారణ పిటిషన్ను ముంబై హైకోర్టు కొట్టివేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆరోపణలపై దర్యాప్తునకు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో దర్యాప్తునకు ఆదేశించాలని ఇన్స్పిరేషన్ గ్రూప్ వెల్ఫేర్ అసోసియేషన్ వేసిన పిటిషన్ను 2024 సెప్టెంబర్ 13న విచారించిన ముంబై హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆప్ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ కు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఆప్ నేతలు బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ఆప్ పార్టీపై కుట్రలు చేసిందని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను జైల్లో పెట్టేందుకు బీజేపీ సర్వశక్తు ఓడిందన్నారు ఆప్ నేత మనీష్ సిసోడియా. నేతలను జైల్లో పెట్టి ఆప్ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ చేస్తుందని, ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారంలో లేకుండా చేయాలని కుట్రలు చేస్తుందని సిసోడియా ఆరోపించారు. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత ఓపీ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిస్సార్ నియోజకవర్గం నుండి ఆమె బరిలో నిల్చున్నారు. దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా పేరొందిన ఈమె బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కమల్ గుప్తాపై పోటీకి దిగారు. దేశ రక్షణ సామర్థ్యాల ఆధునీకరణలో శుక్రవారం ముఖ్యమైన విజయం లభించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ భారత నావికాదళం ఉమ్మడిగా చేపట్టిన వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ పరీక్ష విజయవంతమైంది. ఇవాళ ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు. వరుసగా రెండవ పరీక్ష కూడా విజయవంతమవడంతో డిఆర్డీఓ నేవీ అధికారులు ఆనందం వెల్లివిరిసింది. సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. ఈ క్రమంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఏపీ, తెలంగాణలో పర్యటించింది. కేంద్ర బృందం సభ్యులు నేడు సచివాలయంలో తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత ప్రతిపాదకన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలన్నారు. నేడు హైదరాబాద్ సిటీలో ఫుట్పాత్ల అభివృద్ది, క్లీనింగ్, పరిశుభ్రత, ట్రాఫిక్ అంశాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు. హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి అవకాశాలను కల్పించే అంశంపై పరిశీలన చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. జ్యోతిషుడు వేణుస్వామికి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జాతకాల పేరుతో ప్రజలను వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని మోడీ ఫోటోను కూడా మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టులో ప్రముఖ పాత్రికేయుడు టీవీ5 మూర్తి పిటిషన్ వేశారు. వేణుస్వామి మోసాలను వెలుగులోకి తీసుకొచ్చిన తనపై కుట్ర పన్నారని పిటిషన్లో మూర్తి పేర్కొన్నారు. పిటిషన్ను విచారించిన కోర్టు పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి దక్కింది. నిందితుడు సంజయ్ రాయ్ కొన్ని వాస్తవాలను దాస్తున్నాడని, పాలిగ్రాఫ్ టెస్టులో ఈ విషయం ప్రతిబింబించిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అందుకే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించుకుంటామని, ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ కోల్కతాలోని సిల్దా కోర్టును ఇవాళ ఉదయం సీబీఐ కోరింది. అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం నార్కో అనాలిసిస్ టెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఎస్ఎస్ఆర్ఎంబీ 229 ఈ నెల సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి యూనిట్ సభ్యులు అందరూ వర్క్షాప్ లో పాల్గొంటారని టాక్. డిసెంబర్ నుండి పక్కాగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ను విదేశాల్లో మొదలు పెట్టనున్నారు. ఫారిన్లోని అడవుల్లో భారీ చేజింగ్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కథ గురించి ఓ సాలిడ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ తో పీరియాడిక్ డ్రామాగా మూవీ రూపొందించనుందని సినీ ఇండస్ట్రీలో జోరు ప్రచారం సాగుతోంది. ఇందుకుగా తగ్గట్లుగా నటీనటుల మేకోవర్స్ ని వందల ఏళ్ల నాటి నుండి గిరిజన జాతికి చెందిన ఓ తెగ లుక్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న.
సెప్టెంబర్ 19 నుండి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేరుగా లండన్ నుండి చెన్నై చేరుకున్నాడు. కోహ్లీ చివరిసారి నవంబర్ 15, 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా సెంచరీ చేశాడు. అది వన్డే క్రికెట్ లో అతనికి 50వ సెంచరీ. తద్వారా భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 49వ వన్డే సెంచరీలు రికార్డును బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ లో అతను మరో 58 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 27,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలుస్తారు. ఈ రికార్డు ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.